మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా ఎవడే బాబు సొమ్మనుకున్నాడా ఏవే ఆమ్లెట్ ఎరా ముసలడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు నువ్వు అక్కడ పెట్టరా అంత గొప్పడు నువ్వు ఏంట్రా ఇది ఊరకాయ ఊరగా అంటే ఎలా ఉండాలరా నాలుగు మీద పడితే మంటెక్కిపోయి నక్షలని కంటాలరా అయిపోయి మరి మాట్లాడండి అరే పిల్లలతో తండ్రులు తినే యదవాడా తాగు అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడంట్రా ఇంత లేతగా ఉంది కత్తి అంతేనాడా అంతే ఆడు టూసి ఎదవరా ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను ఓసి ఎదవునా నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా చూడరా ఈ డబ్బులు చూడరా రే నీ లైఫ్ లో ఎప్పుడైనా చూసారు అంత డబ్బు ఆల్ క్యాష్ రా ఏంట్రా కొట్టుడ్రా నీకు ఏంట్రా ఒక్క సీసాకి ఊగిపోతున్నావు పళ్ళు రాలతాయి పోయి కూర్చోపా ఏంటో నాకు పళ్ళు రాలతాయి అంటావు నువ్వు ఏయ్ ఒక్క తన్ను తిన్నానంటే కళ్ళు పక్క చిన్న అయిపోద్ది పళ్ళు రాలిపోతాయి అనేది వస్తే భయపడతాను అనుకున్నావా దాని పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను రా కంటి చూపుతో చంపేస్తాను పెట్టండా ఏంటి ఏంటి ఇదంతా ఏ లేదే వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేసే ఆహా తమాషాక అమ్మయ్యా పేడ విరగడైపోయింది హైదరాబాద్ నుంచి మీకు పోస్ట్ మేడం రాజీ నీ లవ్ సక్సెస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను మంచి కాలం వచ్చింది మంచి కాలం అమ్మ వలికింది జగదమ్మ వలికింది కంచి కామాక్షి వలికింది మధురం మీనాక్షి వలికింది కనక దుర్గమ్మ వలికింది సత్యభామ లాంటి నీకు నువ్వు కోరుకున్న వరునితోనే పెళ్లి జరుగుతుందని అమ్మ వలికింది జగదమ్మ వలికింది రాజు రమ్మన్నా ఉంటా ఏం లేదక్క ఈ ఊర్లో అందరూ నన్ను ఎంత ఇష్టపడుతున్నారో రాజేశ్వరి కూడా అంత ఇష్టపడుతోంది కానీ ఆ ఇష్టాన్ని తను ప్రేమ అనుకుంటోంది పెళ్లి చేసుకుంటానని మాట్లాడుతోంది దానికి తెలియక అదలా ప్రవర్తించుంటుంది నే వెళ్ళి చెప్తాను చెప్పింది చేయాలనుకునే వయసు కాదది నచ్చింది చేయాలనుకునే వయసు ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి రాజేశ్వరికి వెంటనే పెళ్లి చేసేయక ఎంతో మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు నీ చేతుల మీదుగా చేశావు అలాగే నా కూతురి పెళ్లి కూడా నీ చేతుల మీదుగా జరిపించి రాజు అలాగే అక్క రాజు ఆ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను మరి ఇప్పుడు బై ఎలక్షన్ లో ఎవరిని నించో పెడితే బాగుంటుందంటావు అది చూడు తడ నాకు తెలీదు నమస్కారం నమస్తే నమస్కారం నమస్తే చెల్లెమ్మ ఎలా ఉంది ఆమె నీ చెల్లెలే కాదు నా కూతురు లాంటిది ఆమెకే మహారాణిలా ఉంది రాజు మనం నువ్వు గెలిపించిన ఎమ్మెల్యే గుండెపోటుతో చనిపోయాడుగా అందుకని బై ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను నీ సపోర్ట్ అడగడానికి వచ్చాను అలాగే సంతోషం ఆహా నీ కళ్ళకి మొక్కాలరా బాబు వస్తాను అల్లుడు గారు ఒక నిమిషం బాబాయ్ ఆ స్టాంప్ పేపర్ లేవు ఇందులో సంతకం పెట్టండి మద్దతు ఇస్తాను
రాజు అది అప్పటి మాట, ఇప్పుడు మనం బంధువులం. పొరపాటు. సూర్యుడెప్పుడు తూర్పునే ఉదయిస్తాడు, ఈ రాజు మాట కూడా అంతే. బావా, నువ్వు మా నాన్నకు ఊరికే సపోర్ట్ చేస్తాను అనుకోకు. మీ చెల్లెలికి ఇచ్చే కట్నం అనుకుని సపోర్ట్ చెయ్యి. నా చెల్లెలి కోసం నా ఆస్తి మొత్తం కావాలన్నా ఇస్తాను, ఇది మాత్రం చెయ్యను. ఆస్తే ముఖ్యం అనుకుంటే అది నీకంటే నా దగ్గరే ఎక్కువ ఉంది. నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది. ప్రజల్లో పలుకుబడి. తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో నాకున్నది పలుకుబడి కాదు, నమ్మకం, అభిమానం. వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చెయ్యను. రాజు, భూమి ప్రస్తుతం తిరుగుతోంది సూర్యుడి చుట్టూ కాదు, డబ్బున వాడి చుట్టూ. మా ప్రాంతంలో ధర్మం చుట్టూ తిరుగుతుంది. ఏంటి బావా, మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నేను నీ చెల్లెలి మొగుణ్ణి. అయితే రే ఆగరా, చెల్లెలి చేత కన్నీళ్లు పెట్టించడం ఎందుకు? మా నాన్నని సపోర్ట్ చేయమని వాడి ఉద్దేశం. ఈ నియోజకవర్గంలో 112,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 60,000 మంది. అందులో 20,000 మంది నా చెల్లెల వయసున్న అమ్మాయిలు ఉన్నారు. ఒక చెల్లి కన్నీళ్లు తుడవడం కోసం అంతమంది చెల్లెళ్ల చేత కన్నీళ్లు పెట్టించాను. ఇక మీరు వెళ్ళచ్చు. నామినేషన్ వేసేస్తున్నట్టున్నారు, హారతి తీసుకోండి. నిన్ను ఇంటి గోడలు చేసుకుంది నీ అందం చూసి, నీ అన్నయ్య గుణం చూసి కాదే, రాజకీయంగా నేను ఎదగడానికి. మీ అన్నయ్య నాకు మద్దతు ఇవ్వనంటాడా? ఇవ్వకపోతే నేను నీతో కాపురం చేయను. నువ్వు ఇంట్లో కాపురం చేయాలంటే మీ అన్నయ్య నన్ను సపోర్ట్ చేస్తీరాలి. వెళ్ళు అన్నయ్య, నా కాపురాన్ని కాపాడు అని అడుగు. వెళ్ళు. నా ప్రాణాలైనా ఇస్తాను కానీ మా అన్నయ్య ఆత్మగౌరవాన్ని కించపరిచే పని చెయ్యను. నా చెల్లెని నీ ఇంటికి పంపేటప్పుడు నిన్ను నమ్మే పంపించాను, కానీ మీ నాన్న నా చెల్లెని కొట్టి మెడపట్టుకుని బయటికి గంటేంతవరకు చూస్తూ ఊరుకున్నావు. ఎందుకు అలా చేశారనేది నాకు తెలియాలి. అలా చేయమని చెప్పింది నేనే. మా నాన్న రాజకీయాల్లో కింగ్లాగా ఉండేవాడు. ఆయన్ని అనామకుడికన్నా హీనంగా ఓడించాడు. గుడి వదిలేసిన ముండలాపడు. చెల్లెలి కోసం నీలాంటి పనికిరాని భావమర్ద కండిషన్లు కొప్పుకునే మనిషిని కాదు. చిటికేసేలోపు నీ కాళ్ళు చేతులు కట్టేసి నా చెల్లెల కాళ్ళ దగ్గర పడేసి నీ చేత కాపురం చేయించగలను. కానీ నా చెల్లెలి భర్త మనిషిగా ఉండాలనుకుంటున్నాను. నీకింకా 24 గంటల సేపు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్ళు. నన్ను రాజుగానే ఉండనివ్వు, నరసింహరాజుని చేయకు. రాజు, ఇలాంటి రౌడీజం ఇంకెవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర కాదు. తెచ్చావేంట్రా? ఏంట్రా ఇది, ఎవరు కొట్టారు? ఇన్నాళ్ళు రాజునే చూశాను, ఇవాళ నరసింహరాజును చూశాను నాన్న. చూడు
చూడు, మీది ఏ జాతి అని అడగలేదు, ఏ రాశి అని అడగలేదు. ఆఖరికి నీ చెల్లెలు ఒక ఉంచుకున్న దానికి పుట్టిందని తెలిసి కూడా నా ఇంటి కోడల్ని చేసుకున్నాను. అలాంటిది నా కొడుకు మీద చేసుకుంటాను. తప్పు చేస్తే అది తప్పని తెలియచేయటం, సరిదిద్దుకోకపోతే కాళ్ళు చేతులు విరిచేయటం ఈ నరసింహరాజుకి తెలిసిన న్యాయం ధర్మం. రాక్షస బలితోనైనా పెట్టుకోవచ్చు గాని ఈ రాజకీయ నాయకుడితో పెట్టుకోకూడదని తెలుసుకో. రాక్షసుడైన రాముడితో పెట్టుకుంటే 10 తలలు తెగిపడతాయని నువ్వు తెలుసుకో. పంతానికి వస్తే నీకు దక్కేది నీ చెల్లెలి శవమే. అదే గాని జరిగితే ముందు నువ్వు శవం అయిపోతావు. ఎదిరించినప్పుడే నిజమైన దమ్ము బయటపడేది. నువ్వేవైనా దేవుడివా, దేవుడి అవతారానివా? ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఎగతాళి చేస్తే ఇక్కడ ఉన్నానని స్తంభం బద్దల కొట్టుకుని వచ్చి నాస్తి అన్నవాడి జీవితాన్ని నాశనం చేసిన నరసింహస్వామి అంశంలో పుట్టిన నరసింహరాజునిరా. నిన్ను చంపడానికి నాకు కత్తులు గొడ్డళ్ళు అక్కర్లేదు. ఈ చేతి గోళ్ళు చాలు. అమ్మా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుల పేరు బలాలను బట్టి చూస్తే వచ్చే నెల 10వ తారీఖు పెళ్లి ముహూర్తం చాలా బాగుందమ్మా. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా, వస్తానమ్మా. మంచిది అమ్మా. ఎవరికి పెళ్లి? నీకే. నాకా? అమ్మా నువ్వేం చెప్పక్కర్లేదు. దేవుణ్ణి పూజించాలే తప్ప ప్రేమించకూడదు. అయినా రాజును అలా ఊహించుకోవడానికి నీకు మనసులా వచ్చిందే? అమ్మా, పూజలు చేసేటప్పుడు దేవుళ్ళ లాంటి భర్త దొరకాలని కోరుకోమని చెప్తారు. అలాంటిది దేవుళ్ళ లాంటి వ్యక్తిని భర్తగా కోరుకుంటే తప్పేంటి? తప్పే. నువ్వేం చెప్పినా నీ పెళ్లి రాజు చూసిన వ్యక్తితోనే జరుగుతుంది. అసలు నీ పెళ్లి చేస్తున్నదే రాజు. మీ తల్లి తాకని మీ శరీరాన్ని